లూకసు వార్త 13వ అధ్యాయం. వైద్యుడైన లూకా గారు వ్రాసిన సువార్త 13వ అధ్యాయం. నాలుగో వచనం 5వ వచనం చూద్దాం. సిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? చాలా పెద్ద గోపురం ఉందండి. సిలోయం అనే ప్రాంతంలో చాలా పెద్ద గోపురాన్ని కట్టారు. ఆ గోపురం దగ్గరికి చాలామంది వెళ్తుంటారు, మాట్లాడుకుంటుంటారు, కూర్చుంటూ ఉంటారు. సముద్ర తీరానికి, పార్క్స్కి, కొండ ప్రాంతాలకి వెళ్తారే. అలా చూడటానికి మరొక రకంగాను చాలామంది ప్రజలు వెళ్తూ ఉంటారు కొన్ని కొన్ని ప్రాంతాలను చూడటానికి. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ప్రాంతం ప్రసిద్ధి చెందుతుంది ప్రపంచంలో. అలాగే సిలోయం అనే గోపురం కూడా ఆ రోజులు అది కూలిపోయింది. యేసుక్రీస్తు వారు చెబుతున్న మాటలు, అది కూలిపోయింది, పడిపోయింది. పడిపోగానే 18 మంది చచ్చిపోయారు దాని కింద పడి, దాని వాళ్ళ మీద పడింది, వాళ్ళు చచ్చిపోయారు. యెరూషలేములో ఉంది అది, యెరూషలేము పట్టణం. అలా చనిపోయారు కనుక, ఆ గోపురం పడి చచ్చిపోయారు కనుక, యెరూషలేములో ఉన్న వారందరూ, యెరూషలేములో కాపురం అన్న వారందరికంటే ఈ చచ్చిపోయిన వారు అపరాధులని తలంచుచున్నారా? అని యేసు అంటున్నాడు. కారు, వాళ్ళు అపరాధులు కారు. యాక్సిడెంట్స్ వలన, మరీ ఇతరత్ర ప్రమాదాల వలన చాలామంది చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళందరూ నేరస్తులు అని అనుకుంటుంది లోకం. లోకానికి నాలుక లేదు. వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు. వాళ్ళ నోటికొచ్చిన మాట వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు లోకం. కొన్నిసార్లు ఏమంటారంటే, వాళ్ళు పాపి చిరాయువు అంటారు. మళ్ళా పాపులు ఎక్కువ కాలం బ్రతుకుతారు అని కూడా అంటారు. లోకం ఏమనుకుంటుందో అవి సూక్తులుగా మన వాళ్ళు నిజమే అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇలాంటి విషయాల్లో. అది తప్పండి. అది ఎందుకంటే యేసు నోట వచ్చిన మాట, గోపురం పడి 18 మంది చచ్చిపోతే వాళ్ళు పాపం చేయటం వల్ల చచ్చిపోయారు అని యెరూషలేములో ఉన్న వారందరూ అనుకుంటున్నారు. వాడి పాపాలు పూర్తయిపోయి అందుకే చచ్చిపోయాడను, వాళ్ళ పాపాలు పూర్తయిపోయి గనుక వాళ్ళు చనిపోయారనో ఏదో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసు మాటలు విన్న తర్వాత అవి అబద్ధాలుగా కనబడుతున్నాయి మనకి. ఎలా అంటే, యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే గోపురము పడి చచ్చిపోయిన వారు అపరాధులని తలంచుచున్నారా అని యేసు అడిగి, కారని మీతో చెప్పుచున్నాను, వాడు అపరాధులు కారు, టైం అయిపోయింది.
వాళ్ళ టైం అయిపోయింది, దేవుడిచ్చిన టైం అయిపోయింది. ఈ ప్రకృతి చక్రానికి కూడా టైం ఉంది, ప్రకృతి చక్రానికి కూడా టైం ఉంది, అది కూడా అయిపోతుంది. ఇప్పుడు ప్రకృతి చక్రం కూడా నాశనం అయిపోవడానికి దగ్గరకు వెళ్ళిపోతుంది, దానికి టైం అయిపోతుంది. దేవుడు నిర్ణయించిన దినం ఒకటి ఉంటుంది, ఆ దినాన్ని ప్రకృతి చక్రం అంతా భస్మమైపోద్ది, అంటే మండిపోద్ది. ఇప్పటికే చాలా వరకు కాలచక్రంలో భయంకరమైన మార్పులు సంభవిస్తున్నాయి. ప్రతి ఏడాది కంటే మళ్ళా ఈ ఏడాది ఇంకా భయంకరంగా ఉంటుంది. తెగుళ్ళు, మళ్ళా కరోనా ప్రవేశించింది ప్రపంచంలో. ప్రతిరోజు భూకంపాలు, ప్రతిరోజు చలికాలంలో చలి ఎక్కువగా ఉండటం, ఎండాకాలంలో ఎండలు మండిపోవటం, ఇవన్నీ కాలాలు గతులు తెప్పిపోతున్నాయి. అంటే ప్రకృతి చక్రమే నాశనం అయిపోవడానికి సిద్ధపడుతుంది, టైం అయిపోతుంది అని అర్థం. దేనికైనా దేవుడు టైం ఇస్తాడు. అందులో మనకు కూడా టైం ఇచ్చాడు. మనం పోయే టైంకి, మనం చనిపోయే టైంకి విమానంలో ఉన్నా చచ్చిపోతాం, రైల్లో ఉన్నా చచ్చిపోతాం, రోడ్డు మీద ఉన్నా చచ్చిపోతాం, కడకు ఇంట్లో ఉన్నా చచ్చిపోతాం. ఇవ్వబడిన కాలం. ఈ సిలోయం అనే గోపురం దగ్గర ఉన్న 18 మందికి అక్కడతో వాళ్ళ టైం అయిపోతుంది, వాళ్ళ టైము అయిపోతుంది. చచ్చిపోవాలి వాళ్ళు, అందుకే గోపురం కూలిపోయింది. జాన్సన్ గారికి టైం అయిపోయింది కిందటి సంవత్సరం. ఈ సంవత్సరం చందుకు టైం అయిపోయింది. మరో అరగంట తర్వాత మనం 2024 మరొక కొత్త సంవత్సరంలో కాలంలో అడుగు పెడతాం. ఆ కాలంలో ఎవరు ఎప్పుడు చచ్చిపోవాలో రాయబడుతుంది, వాళ్ళు చచ్చిపోతారు. మీరు కావచ్చు, నేను కావచ్చు, మరెవరైనా కావచ్చు. కాలం గడుస్తుంది అంటే చావుకు మనం దగ్గర అవుతున్నాము, ప్రకృతితో పాటు, ప్రకృతితో కూడా ముందుగా మనం వెళ్ళిపోతుంటాం. ప్రకృతి మండిపోతే అప్పుడు అందరూ చచ్చిపోవాలి, అందరూ చచ్చిపోతారు. చనిపోలేని వాళ్ళంతా, వాళ్ళందరి గురించి అంటాడు, యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా ఆ గోపురం పడి చచ్చిపోయిన 18 మంది? పాపులని చచ్చిపోయారనుకుంటున్నారా మీరు? తప్పులు చేయడం వల్ల చచ్చిపోయారనుకుంటున్నారా? అందరూ తప్పులు చేస్తున్నారు, ఎన్నో ఘోరమైన తప్పులు చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు బతికే ఉన్నారు మంచి వాళ్ళతో పాటు, అందరూ బ్రతికే ఉంటారు. కానీ అందరికీ దేవుడు రాసిన కాలం ఒకటి ఉంటుంది, నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు అనేది. అదొకటే దేవుడు మనకు చెప్పలేదు, బైబిల్లో రాయలేదు. ఒకటే మాత్రం రాశాడు, మీరు కనబడతారు, మాయమైపోతారు అన్నాడు. మీరు కనబడుతున్నట్టుగా ఉండి మాయమైపోతారు అన్నాడు.
ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారు అన్నాడు. అది మన ముగింపు. రెండు వేల ఇరవైలో కరోనా ప్రపంచంలోకి ఎంటర్ అయింది. 2020 లక్షలాది మంది చచ్చిపోయారు ఆ తెగులతో, లక్షలు. దేవుని పిల్లలారా, మనం ఎప్పుడైనా చచ్చిపోతాం. మనం ఇక్కడికి వచ్చింది ఎప్పుడైనా చచ్చిపోదాం కనుక ఎలాగైనా ఏదో ఒక రకంగా బతికేద్దాం అనుకుంటున్నారా? ఏదో ఒక రకంగా బతికేద్దాం మనం అలా అనుకుంటే పొరపాటు అండి. మనకివ్వబడిన కాలం ఇందాక సాధనం, మంచి మాటలు అమ్మాయి చెప్పింది, మనము నీతి సాధనాలుగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చే సాధనంగా భూమి మీదకు పంపబడిన వారం. మనము మన తల్లిదండ్రులకు గర్భఫలాలం. బైబిల్ బట్టి మనం మన తల్లిదండ్రులకు పుట్టామా? పుట్టిన వాళ్ళని ఏమన్నాడు? దేవుడు అనుగ్రహించు గర్భఫలం. మనమంతా గర్భఫలాలమే. అలా గర్భఫలాలైన మనం అంతర్ధానం అయిపోతాం, కనబడకుండా కూడా పోతాం. ఎందుకు గర్భఫలం అని దేవుడు అన్నాడంటే, దేవునికి సాధనంగా బ్రతుకు కాలాన్ని ఇవ్వాలి, చెయ్యండి. అది ఒక సాధనం. కుడి చెయ్యి ఒక సాధనం, ఎడమ చెయ్యి ఒక సాధనం, కాళ్ళు సాధనం, ముక్కు, కళ్ళు, గుండె, కిడ్నీ, ఇవన్నీ సాధనాలు. మనం బ్రతికుండడానికి సాధనాలవి, మనం బ్రతకడానికి సాధనాలవి. ఇవన్నీ మనం బ్రతికించడానికి సాధనాలుగా ఉపయోగపడితే బ్రతుకుతున్న మనం దేవునికి సాధనంగా ఉపయోగపడాలి. ఏమండి, అంతే కదా? మన ఇష్టం వచ్చినట్టు బ్రతికేద్దాం అనుకుంటాం? మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకూడదండి. మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతకటానికి మనం ఇక్కడికి రాలేదు. యేసు పుట్టిన తరువాత నక్షత్రం రావటం, గొర్రెలు మేపుతున్న గొర్రెల కాపరులకు కనబడిన దేవదూత ఒక మాట అంటుంది వాళ్ళతో, దేవునికి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద లోకసువార్త. రెండో అధ్యాయం 14వ వచనం, లోకసువార్త 2వ అధ్యాయం 14వ వచనం, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ కలగాలి, ఆయనకు ఇష్టులైన మనుష్యులు, ఆయనకు ఇష్టులైన మనుష్యులు, ఆయనకు ఇష్టులైన మనుష్యులు, ఆయన ఇష్టం చొప్పున బ్రతకాలి. ఆయనకి ఇష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. దేవదూతలు చెప్తున్నాయండి, ఆయనకిష్టులైన భూమి మీద మనుష్యులకు సమాధానము కలుగుగాక. ఆయనకిష్టులా వీళ్ళు? అవునండి. నేను ప్రార్థన చేయడం మీకు చెప్పాను, ఎప్పుడు కూడా లోకంలో ఉన్న వాళ్ళందరికీ అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టు తండ్రి అని అన్నం.
లోకంలో ఉన్న పేదవాళ్ళందరికీ వాళ్ళ ఆకలి తీర్చండి దేవా అని అన్నం, ప్రయాణంలో ఉన్న వాళ్ళందరినీ కాపాడు తండ్రి అని అన్నం. నేను అన్నాను ప్రార్థన చేయనండి వాళ్ళ కోసం, ఎందుకంటే దేవునికి పనికిరాని వాళ్ళు, వాళ్ళు దేవునికి ఇష్టపడని వారు, దేవుణ్ణి ఇష్టపడని వారు, దేవుణ్ణి ఇష్టపడరు వాళ్ళు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చరు, కాను నెరవేర్చరు, దేవుని ఇష్టాన్ని వాడు నెరవేర్చరు. సర్వమానవాళి ఇష్టానుసారమైన లోకం కరెక్ట్గా పర్ఫెక్ట్గా తిరుగుతున్నాయండి, సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా. దేవునికి ఇష్టమైనవి, దేవుడు ఆర్డర్ వేసినవి, వాటి విధి ధర్మాలు అవి నెరవేరుస్తున్నాయి. సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రాలు కానీ ఋతువులు కానీ కాలాలు కానీ, మరి దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారు ఎవరంటే దేవుని పోలికగా పుట్టిన, దేవుని ఇచ్చిన బహుమానాలుగా పేరు పొందిన మనుష్యులు. చావు రాయబడిన వీళ్ళు, చావుకు సిద్ధపడే వీళ్ళు దేవుని ఇష్టం ఏంటో తెలుసుకోరు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చరు, దేవుని కొరకు బ్రతకరు, చచ్చిపోతూనే ఉంటారు. కరోనా తర్వాత యుద్ధం ప్రారంభమైంది యుక్రెయిన్కిని రష్యాకిని. ఇది 2వ సంవత్సరం యుద్ధం జరుగుతుంది, వేలకు వేల మంది చచ్చిపోయారండి కరోనా తర్వాత. ఎన్నో వరదలండి ప్రపంచవ్యాప్తంగా, వరదలు వేలక వేలు చచ్చిపోతున్నారండి. భయంకరమైన ఎండలండి, సూర్యునిలో కలిగే తుఫానులు భూమిని వచ్చి తాకుతున్నాయి కనుక కాలం మారిపోయింది. మనం అనుభవించిన ఎండాకాలం కంటే రాబోయే ఎండాకాలం ఇంకా భయంకరంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ చలికాలం తర్వాత వచ్చేది ఎండాకాలమే. రేపు జనవరి 15-16 నుండి ఎండలు ప్రారంభమవుతాయి. అవి ఎంత భయంకరంగా ఉంటాయో చెప్పలేము. మొన్నటి వరకు భయంకరమైన వర్షాలతో దేశం అతాకుతలం అయిపోయిందండి. మన దేశం కూడా తుఫానులు, చంపేస్తున్నాడు దేవుడు. వాళ్ళ కాలం అయిపోయింది, మానవ కాలం అయిపోతుందని మనిషికి తెలిసినా వాళ్ళు ఎంత వెటకారంగా మాట్లాడతారంటే, ఎంత వెటకారం అంటే మనిషికి చావు అన్నది ఎవరికైనా రాక తప్పదండి, పుట్టుట చచ్చుట కొరకే కదా, ఆహా ఏవి నీతులు చెప్తారండి బాబు. చచ్చిపోతాడు అంటున్నాడే కానీ తర్వాత పరిస్థితులు ఏంటో పాపం ఈ అమాయక జనానికి ఎవ్వరికీ అర్థం కావటం లేదండి. భూమి ఉండదనే నమ్మకంతోనే అంతరిక్షంలో జనవాసాలు, మనుషులు బ్రతికే గ్రహాలను వెతుక్కుంటున్నారండి. ఈరోజు చాలామంది వెళ్ళిపోవడానికి అక్కడికి, ఎక్కడికి వెళ్ళినా బ్రతకరండి, ఎందుకంటే విశ్వ వినాశననే దగ్గర పడిపోతుంది. మరి అమాయకులు ఎప్పుడు బాగుపడతారు, ఎవరు బాగు చేయగలరు, ఎవరి మాట వింటారు వాళ్ళు? ఎవరి మాట వినరు అండి, ఎవరి మాట వినరు. కనుక దేవునికి ఇష్టులైన మనుష్యులుగా బ్రతుకుతున్నారు ఎవరైనా ఉన్నారు అంటే మీరు తప్ప ఎవరూ లేరండి. నిజంగా
నేను ఎంతమంది బిడ్డలను వాక్యంలో కన్నానో వాళ్ళు మాత్రమేనండి దేవుని కొరకు, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారు వాళ్ళు, దేవునికి ఇష్టలు. దేవుడు ఇష్టపడిన పనులు, దేవుడు నీ కొరకు వ్రాయించిన కార్యక్రమాలు, అవే చేయాలి. అవి తప్ప ఇంకేమి చేయకూడదు. అలా కాలాన్ని పాడు చేసుకోకండి. భూమి మీద దేవునికి ఇష్టులైన ప్రజలకు సమాధానం, పీస్ ఉంటుందండి, మిగతా వాళ్ళకు ఉండదండి. కొత్త సంవత్సరం వస్తుందని సంబరపడుతున్నారు, కానీ కాలం తరిగిపోతుందని బాధపడడం లేదండి ఎవరును. జనాలకు వెర్రి పెట్టిందండి. నిజంగా పేషెంట్ హాస్పిటల్లో ఉన్న తర్వాత వీరికి ఒక మందులు పనిచేయండి, మీరు తీసుకుపోండి, ఎంతో కాలం ఉండరు, అయితే 2 నెలలు 3 నెలలు అని కాలాన్ని కూడా, చచ్చిపోయే కాలాన్ని కూడా చెప్పేస్తారు మన బాడీ ఉండదని. అప్పుడు కూడా భయపడరండి, అప్పుడు కూడా భయపడరు. బ్రతుకున్నాం, చచ్చిపోతాం, చచ్చిపోతే ఏమవుతుందండి, చచ్చిపోతాం మళ్ళా పుడతాం అని ఒకటి చెప్తే, ఇక బ్రతికే లేదండి అని మరొకటి చెప్తే, కాలగర్భంలో కలిసిపోతాం అని మరొకటి చెప్తే, రకరకాల కథలు చెప్పుకుని అడ్జస్ట్ అయిపోతున్నారే తప్ప ఆలోచించటం లేదు, మనసు పెట్టి ఆలోచించటం లేదండి. ఈవెన్ క్రైస్తవులు కూడా క్రొత్త సంవత్సరం వచ్చిందని కూడుకుంటున్నాం. ఈ కూడుకొనుటలో మన ఉద్దేశం ఏంటంటే, నా బ్రతుకులో 1 సంవత్సరం గతించిపోయింది, అంటే నేను వెళ్ళిపోవలసిన కాలం దగ్గరవుతుంది. చిన్నపిల్లలు కావచ్చండి, యవనంలో ఉన్నవాళ్ళు కావచ్చండి, వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కావచ్చండి. ఇప్పుడు ఆయన పెద్దవాడు అయిపోయాడండి, చచ్చిపోతాడని మీరు అనుకునే పాత మాటలు నమ్మకండి. నెలల పిల్లలకి హార్ట్ అటాక్లు వస్తున్నాయండి, నెలలు పిల్లలు, పుట్టిన పిల్లలు. ఇకపోతే చిన్నపిల్లలు, వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తున్నాయండి. ఇక మంచి యవ్వనంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రమాదాల మీద చచ్చిపోతున్నారండి, హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోతున్నారండి, రోగాలతో చచ్చిపోతున్నారండి. వృద్ధులు చనిపోతారు అనేది ఒకనాటి మాట, ఎవరైనా చచ్చిపోతారు అనేది ఈనాటి మాట. ఎవరైనా చచ్చిపోతారు. యేసు మాట చెప్పడంలో అర్థం ఏంటంటే, సిలోయమలోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలంచుచున్నారా? కారు, యెరూషలేములో ఉన్నవారు సిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురం ఉన్న వారందరికంటే అపరాధులను తలచేస్తున్నారా? చచ్చిపోయేవాళ్ళు అపరాధులు కాదండి. ఎవరైనా చచ్చిపోవాలి, అది అపరాధం. ఏంటి చచ్చిపోవడం అపరాధమా? దేవుని నిర్ణయం అండి చచ్చిపోవటం, దేవుని శాపం అండి చచ్చిపోవటం. మంచి వాళ్ళకి అది ఆహ్వానం అయితే, దేవునికి ఇష్టలు కాని వారికి అది నరకం అండి. చావు లేదండి, భూమి మీద చావు అనుభవిస్తాం మనం.
ఆత్మకు అసలు చావు అనేది లేదండి. మీరు మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. అందరూ చచ్చిపోతారు మారు మనస్సు పొందకపోతే. అంటే క్రొత్త సంవత్సరం వస్తుంది, నీ చెడ్డ గుణాలన్నీ మానేసుకుంటావా? ఒక ఒప్పుకోలు, ఒక మాట దేవుడికి ఇస్తావా? దేవుడికి ఇవ్వగలవా? తాళి కట్టే ముందు ఎన్ని ప్రమాణాలండి చేయిస్తారు? పెళ్ళికూతురు చేత, పెళ్ళికొడుకు చేత, క్రైస్తవుల్లో ఎన్ని ప్రమాణాలు? క్రొత్త సంవత్సరం, క్రొత్త కాలం, కొత్త టైం వస్తుంది మళ్ళా. అందులో మనం మారు మనసు పొందేద్దామండి ఈవేళ.